హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రోషన్ ని. సో చెప్పాను కదా ఇంతకుముందు నాని ది లోకల్ బాయ్ టిక్ టాక్ లో ఎంత ఫేమస్. సో అలాంటి నాని ది లోకల్ బాయ్ ఇక్కడే వైజాగ్ లో ఉంటాడు. తను ఒక ఫిషర్ మ్యాన్ అని చాలా తక్కువ మందికి తెలుసు. అంటే తెలిసిన వాళ్ళు ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ చేశారు ఆ రోజుల్లో. పాపం తన లైఫ్ ఏంటి, తన లైఫ్ లో పడ్డ కష్టాలు ఏంటి, టిక్ టాక్ ఎందుకు చేశాడు, సినిమాల్లో చేయాలని ఇంట్రెస్ట్ ఎందుకు ఉంది, తను ఫిషర్ మ్యాన్ గా ఫిషెస్ పట్టుకోవడానికి సముద్రం లోపలికి వెళ్తే ఎన్ని రోజులు ఉంటాడు, తన ఫ్యామిలీ ఏంటి, తన బ్రేకప్ లవ్ స్టోరీస్ ఏంటి, ప్రజెంట్ అసలు తను ఏం చేస్తున్నాడు, మన ఇంటర్వ్యూలో భాగంగా ఒకసారి నాని దగ్గర వచ్చాను ఇప్పుడు. సో నాని ది లోకల్ బాయ్, నాని సో నాని ది లోకల్ బాయ్ అంటే మనోడు ఎంతో ఫేమస్. ఇప్పుడు నాని ది లోకల్ బాయ్ని వైజాగ్ కోర్టులో పట్టేసుకున్నాను నేను. సో ఇదిగో చూసావు కదా నాని ఇంతకుముందు బాడీ చూపించాడు అందరికి, ఇది సింబల్స్ మొత్తం. ఒకసారి నాని చేపలు నోడి నోట్ చేస్తున్నాడు. చేపలు చూడండి, చిన్న చిన్న చేపలు రెడ్ కలర్ లో ఉన్నాయి. నాని ది లోకల్ బాయ్గా ఫేమస్ అయ్యావు అది అందరికి తెలిసిన విషయమే. గంగాపుత్రుడు అవ్వటం చాలా రేరు, అంటే అది కూడా ఒక వరం అనుకోవచ్చు. సో నీకు ఆ వరం దొరికింది, సెకండ్ క్లాస్ చదివామా లేకపోతే మనం పీజీలు చేసామా, ఇది కాదు ఇంపార్టెంట్. మనం ఏ ప్రొఫెషన్ చేస్తున్నావో ఆ ప్రొఫెషన్లో ది బెస్ట్ ఇవ్వటం ఏదైనా కానీ. సో ఎంతో రిస్క్ చేసి, లైఫ్ని రిస్క్ చేసి లోపలికి వెళ్ళాలి సముద్రం లోపలికి. సో సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 20-25 రోజులు, ఒక 1 మంత్ కూడా ఉంటారు లోపలే. వన్ మంత్ మినిమం. ఎలా ఉంటుంది ఆ లోపలికి వెళ్ళే విధానం, ఎలా ఉంటుంది అన్ని రోజులు ఎలా ఉంటారు మీరు లోపలికి వెళ్ళిన తర్వాత? కొన్ని మనకి తుఫాన్ హెచ్చరికలు ఉంటాయి, అలాంటి టైంలో ఏం చేస్తుంటారు? టోటల్ మొత్తం 9 మెంబర్స్ క్యాప్టెన్తో, అదే డ్రైవర్తో 9 మెంబర్స్ మొత్తం 25 డేస్ ఒక లేదా 1 మంత్ మినిమం లోనికి వెళ్తే. మనకి ఫుడ్ గట్రా ఏమైనా కావాలంటే ఇక్కడ నుంచి పట్టుకెళ్తాం. సో ఫుడ్ అంటే రాసిన పట్టుకెళ్తాం, బియ్యం, వాటర్ మొత్తం, ఆయిల్ మొత్తం, ఏమైనా సరే ఒక 25 డేస్కి ఒక 1 మంత్కి సరిపోయినంత ఎక్విప్మెంట్ పట్టుకెళ్తాం మొత్తం లోనికి. తుఫాన్ అంటే మనకి ఉంటాయి జీపీఎస్, ఏకే సౌండ్ గట్రా ముందే ఉంటాయి, జస్ట్ మెసేజ్లు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి లాంగ్లో డీప్కి వెళ్ళిపోతే చాలా డీప్కి వెళ్ళిపోతుంటాం. డీప్ అంటే సిగ్నల్ కూడా ఉండదు సరిగా. సో అలాంటి దగ్గర మనకి ఫోన్లు గట్రా రావు. ఓకే, పక్క పక్కన అంటే ఒక మాతో పాటు ఒక మేము వెళ్ళిన బోట్ ఉంటుంది కదా, మాతో 4-5 బోట్లు ఉంటాయి అంటే చుట్టుపక్కల, అంటే ఒక దగ్గర అదే వ్యాట్ చేస్తుంటాం. సో తుఫాన్ గట్రా ఏమైనా వచ్చాయనుకో సిగ్నల్ అందకపోతే మెసేజ్ ద్వారా ఉంటుంది కదా, ముందు వాతావరణం చూపించేస్తుందిలే, ఎందుకంటే టెక్నాలజీ మారిపోయింది కదా, చాలా వచ్చాయి కదా. లోపల సిగ్నల్స్ ఉంటాయా? అంటే ఫోన్లు కొండు మామూలుగా జీపీఎస్, ఏకే సౌండ్లో ఉంటాయి కదా, పట్టుకెళ్తుంటాం అవి, దాన్ని బట్టి మనకు తెలిసిపోద్ది ఇక తుఫాన్ ఉందా ఏముందా ఏంటి అని. సో దాన్ని బట్టి ఒక రోజు ముందే మనకి అదే ఆలోచిస్తాం ఎక్కడికైనా సేఫ్ అయిన ప్లేస్కి వెళ్ళిపోవాలి, దగ్గర లేని పోర్ట్ ఉంది పోర్టులోకి వెళ్ళాలి, లేదంటే అక్కడ యాంకర్ లేసి ఉండిపోతాం అంటే వేట చేయకుండా. సో దాన్ని బట్టి ఇక తుఫాన్ వచ్చిందనుకో సేఫ్ అయితే ఓకే, లేదంటే మరి పోవడమే. సో లేదంటే పోవటమే అన్నా కాబట్టి అడుగుతున్నాను. మనం ఈ మధ్యకాలంలో వైజాగ్లో కూడా కొన్ని తుఫాన్లు వచ్చినప్పుడు కూడా చాలామంది జాలర్లు ఆల్రెడీ లోపలికి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. సో చాలామంది కూడా చనిపోయారు కూడా ఆ టైంలో జాలర్లు. అలాంటి చనిపోయిన శవాలు ఇంకా బయటికి రావడం కష్టమేనా లేకపోతే అక్కడే ఉండిపోతాయి? అక్కడే ఉండిపోతాయి. ఓకే, బయటికి రావడం అంటే చాలా కష్టం, అది బయటకు బతుకున్న వాళ్ళు రాము, సత్యం సమయంలో ఇంకేమొస్తాయి, అక్కడే ఉండిపోతాయి. మేము సో ఫిషింగ్ చేస్తూ నెట్ మీద వెళ్తుంటాం బోటు. సో ఆ తుఫాన్కి ముందు జరిగే ఉంటాయి కదా చనిపోయిన వాళ్ళు గట్రా శవాలు కూడా, ఇవి నెట్ మీద వెళ్తుంటే అవి ఇలా తేలుకుంటూ వెళ్తుంటాయి. ఓకే, మాకు లక్క బాగుంటే మేము ఆ తుఫాన్ వచ్చినా సరే బతుకుంటాం, లక్క బాగుంటాయి. మా లక్క బాగాలేకపోతే మేము కూడా అదే శవాల్లో తేలికెళ్తుంటాం. అలాంటి శవాలు ఎన్ని గుట్టలు గుట్టలు చూసావు నాని నువ్వు వేటకి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు? చాలా చూసాం. ఫస్ట్ టైం వెళ్తే భయపడ్డాను, అంటే ఫస్ట్ టైం నెట్కి వెళ్తాడు అదే సీలోకి వెళ్తాడు నేను ఆ నాన్నతో అందులో. సో భయపడ్డాను, వామో శవమని, ఎందుకంటే మన కళ్ళ ముందు ఏదైనా జరిగితేనే మనం భయపడుతుంటాం మనం, అలాంటిది ఇలాగా వెళ్తుంటే భయపడతాం అప్పటికి ఫస్ట్ టైం మళ్ళీ నేను. సో రాగా అలవాటు అయిపోయింది, ఎందుకంటే ఇంకా మన వృత్తిదే కదా, ఇంకా మనం కూడా ఇదే రోజు అక్కడ అలాగే తేలుకుంటూ వెళ్తుంటాం కదా. బట్ అలా తేలుకుంటూ వెళ్తున్నాం అన్నా కానీ వెళ్తూనే ఉంటారు అందరూ, తప్పదు కదా. ఇంకా ఇది తప్ప ఇంకేం చేయలేం కదా మనం, ఇంకేం చేయలేదంటే మనకి అంటే ఇందులో కూడా ఒక ఆనందం ఉందిలే మనకి, పర్లేదు ఇప్పటికైనా పోవాల్సిందే కదా. సో అలా ఫస్ట్ శవాలు కనపడ్డప్పుడు భయం వేసింది అన్నావు, నెక్స్ట్ చేపలకి వెళ్ళినప్పుడు మీరు వలేస్తారు కదా, ఆ టైంలో ఏమైనా శవాలు పడతాయో చేపలతో? లేదు లేదు,
ఎందుకంటే శవాలు అనేవి తేలికుంటే వెళ్ళిపోతుంటాయి, ఎందుకంటే వల వల వేస్తూ ఉంటుంది అది బాగా లోతుకి వెళ్ళిపోద్ది అది. సో లోతు నుంచి ఇలా తీసుకుని వస్తుంటుంది అది. ఓకే. సో దాని ఫిష్ ఒకటే పడుతుంటాయి. ఆ ఫిష్ అంటే అవి తాబేళ్ళు అవి పడుతుంటాయి. తాబేళ్ళు పడుతుంటే ఇవి మళ్ళీ ఎత్తుకొని నీటిలో వేస్తుంటాయి బతికిన దాన్ని చంపడలు గట్ర ఉంటాం మళ్ళీ బాగా. మా దగ్గర ఏంటంటే తాబేలు ఏం పడిందంటే దానికి బుట్ట పెట్టేసి అదే మామూలుగా ఇలాగ ఆరత తీసి మా కొంతమంది చేస్తుంటాం అలాగా. అంటే మూడు నమ్మకాలు ఉంటాయి కదా, దేవుళ్ళగా భావించాలా.